ఒక విషయం నా వ్యక్తిగతానికి సంబంధించి వ్యక్తిగతంగా ఇది మా పార్టీ కానీ ఇంకా నేను నిర్ణయం చేసుకునే సంబంధం కాదు అన్ని పార్టీలు కూడా ఆలోచిస్తున్నారు అప్పుడప్పుడు తెలంగాణ భారత దేశానికి రెండవ రాజధాని అయితే బాగుంటుంది అనేటువంటి విషయం సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావాలని అంబేద్కర్ గారు 1956లో ఆయన స్మాల్ స్టేట్ సంబంధించినటువంటి పుస్తకంలో ఒక ప్రత్యేకంగా రాయడం జరిగింది దీని గురించి బొల్లారం సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి ఆనాడు ఒక రాష్ట్రంగా ఒక రాజధానిగా పెట్టాలి ఈ రాజధానిగా చేస్తేనే భారతదేశ సెక్యూరిటీకి చాలా అవసరమని మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాను తర్వాత చైనా ఎంతెంత దూరంలో ఉందన్న విషయం కూడా ఆయన పుస్తకంలో రాయడం జరిగింది స్మాల్ స్కేల్ స్టేట్స్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ ఆఫ్ ది ఇండియా అనే దాంట్లో దానికి సంబంధించిన ఒక కమిటీ ఇస్తే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకంలో దీని గురించి స్పష్టంగా చెప్పినాడు రాజధాని షల్ బి ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది రావాలని నా మనసులో ఉండేది వ్యక్తిగతంగా తప్పకుండా అయి తీరుతుంది అది ఎందుకంటే కరీంనగర్లో కూడా అంటున్నాం మనం అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా భారతదేశానికి రెండవ రాజధాని కాబోతుంది దాన్ని సాకారం చేసుకోవడానికి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి చర్చించుకోవాలి చర్చించుకోలేక నిర్ణయం తీసుకోవాలి ఒక అభిప్రాయం చెప్తున్నాను అంటే నేను గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నేను చూసినాను ఇక్కడ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రెండో క్యాపిటల్ గురించి మాట్లాడారు అందులో డిస్కషన్స్ అయినాయి కాబట్టి ఇది కూడా ఒక నాకు ఒక మిగిలిన కలగ అనుకుంటాను వ్యక్తిగతంగా నేను కరీంనగర్ జిల్లాలో మాట్లాడుకున్న విషయాలు చేపట్టినటువంటి ఉద్యమాలు దాదాపు అన్నీ సఫలీకృతం అయిపోయినాయి ఈ రెండవ క్యాపిటల్ సంబంధించి కూడా కావాలి అప్పుడే ముఖ్యంగా ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది అత్యధిక యువశక్తి ఉంది యువకుల భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి బయటికి రావాలంటే వాళ్ళకి పని కావాలి మనం బంగారు తెలంగాణ అంటూ ఇంకెన్నో తెలంగాణ అనుకుంటాము కానీ ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సరైనటువంటి మరి అవకాశాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ రెండవ క్యాపిటల్ అయితే ఇంకా బాగా అవుతుంది ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం మనం సెకండ్ క్యాపిటల్ అనేటైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది యువతకు ముఖ్యంగా మనమైతే ప్రత్యేక తెలంగాణ అయితే మా నీళ్లు మనకు కావాలి మా భూములు మనకు కావాలని అయితే నినాదాలు ఇచ్చినాము అందరికీ ఉద్యోగాలు కావాలని అనుకున్నాము అది సాకారమైనటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది మొన్న అంబేద్కర్ గారి మనవడు వచ్చి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణప్పుడు కూడా ఆయన కూడా అన్న సంగతి మీ అందరికీ తెలుసు నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో గవర్నర్గా నా గెస్ట్గా చాలా సందర్భాల్లో వచ్చేది మేము ఇదే రెండవ క్యాపిటల్ గురించి ఎప్పుడు మాట్లాడుకునేది అందుకోసమే ఇది తప్పకుండా సాకారం అవుతుంది తప్పకుండా కావాలి అంబేద్కర్ గారు అన్నట్టు అంబేద్కర్ గారి పుస్తకంలో షెల్ అనే పదాన్ని ఉపయోగించినాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ క్యాపిటల్ భారతదేశానికి కాక తప్పదు అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలి ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.